Hello friends, this is Kiran Bethamcherla. Welcome back to Knowledge Hive. Iro nen meeku cheppaboye topic Australia ni kudipesina wildfires venaka real science gurinchi. Asala wildfire ela start ayindi? Vaatini kaapadaniki Australian government tho paatu prapanchamlone experts ela try chestunaro ippudu chuddamu. ఆస్ట్రేలియాలోని బుష్ ఫైర్స్ కొంచెం కామన్ అనే చెప్పాలి. అది వారి జీవనానికి అలాగే అక్కడ ఎకోసిస్టంలో ఒక పార్ట్ అనే చెప్పచ్చు. ఒక రకంగా పాత చెట్లు కాలిపోయి కొత్త చెట్లు రావడానికి అండ్ అక్కడ సీజన్స్కి అనుగుణంగా స్పీషస్ బ్రతకడానికి ఈ ఫైర్స్ హెల్ప్ అవుతాయి. కానీ ఈ సమ్మర్కి వచ్చిన ఫైర్స్ మాత్రం ప్రపంచంలో ఎప్పుడు చూడంత ప్రళయంగా మారింది. మొత్తం 60 లక్షల హెక్టార్ల భూమి కాలిపోయింది. 100 కోట్ల జంతువులు చనిపోయాయి. వేల సంఖ్యలో జనాలు షెల్టర్ అండ్ ఫుడ్ లేకుండా బ్రతుకుతున్నారు. ఈ ఫైర్ వల్ల స్కై అంతా మండే అగ్నిగుండంలా తయారైంది. సిడ్నీ జనాలు పీల్చుకునే గాలి దాదాపు 37 సిగరెట్లు కాలుస్తే ఎలా ఉంటుందో అలా ఉందంట. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే థర్స్డే ఫ్రైడేన 2 పెద్ద డిఫరెంట్ ఫైర్స్ డిఫరెంట్ డైరెక్షన్ నుండి వచ్చి కలిసి ఒక పెద్ద ఫైర్లా తయారయ్యింది. దానికి తోడు టెంపరేచర్ ఇంకా పెరుగుతుండడంతో నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఇంకెలా ఉంటుందో అని ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచం మొత్తం భయపడుతుంది. ఈ వైల్డ్ ఫైర్స్కి అసలు కారణం మ్యాన్ మేడ్ మిస్టేక్స్. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు, బట్ వీటిని పెద్ద ప్రాబ్లంలా క్రియేట్ చేసింది మాత్రం అక్కడి ప్రజెంట్ టెంపరేచర్. దానికి తోడు గాలులు 80 మైల్స్ పర్ అవర్ స్పీడ్తో వీస్తున్నాయి. అసలు ఈ ఫైర్ వెనక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఫైర్ మండడానికి కారణమయ్యే గ్యాసోలిన్ చెట్లలో కూడా ఉంటుందని మీకు తెలుసా? వుడ్ని 150 డిగ్రీస్లో హీట్ చేస్తే దాని సెల్స్ బ్రేక్ అయ్యి కొన్ని గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి. చూడడానికి గ్యాసెస్లా ఉన్న ఇవన్నీ హైడ్రోకార్బన్స్. ఆక్టేన్, మీథేన్ లాంటి ఫ్యూయల్స్తో ఉండే హైడ్రోకార్బన్స్. ఈ హైడ్రోకార్బన్స్ ఇంకా హీట్ అయ్యే కొద్దీ ఆక్సిజన్తో కలిసి ఇంకా ఫ్లేమ్స్ని ఫామ్ చేస్తాయి. వీటి వల్లే ఆస్ట్రేలియాలో తరచూ వైల్డ్ ఫైర్స్ ఫామ్ అయ్యి సుమారు 1 మిలియన్ హెక్టార్ల అడవుల్ని జంతువుల్ని తగలబెడుతున్నాయి. వీటి వెనక చాలా సైన్స్ ఉంది. అసలు ఈ ఫైర్స్ ఎకలాజికల్గా బ్యాలెన్స్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. నేచర్లోని మరే అద్భుతమే ఫైర్ అని అనొచ్చు. కొన్ని డిస్ట్రాయ్ చేయాల్సిన వాటిని ఈ ఫైర్సే డిస్ట్రాయ్ చేస్తూ ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. హైవేస్ మీదుగా వెళ్తూ వాటి విన్స్ని అయ్యే తయారు చేసుకుంటాయి. ఒకసారి 30 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో కూడా వెళ్తాయి. మనం కూడా అంత ఫాస్ట్గా పరిగెత్తలేము. సైంటిస్టులు కూడా అసలు ఇవి ఎక్కడి నుండి ఎలా స్టార్ట్ అవుతాయి అనే దాని మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఫైర్ స్టార్ట్ అవ్వాలి అంటే హీట్, ఆక్సిజన్ అలానే ఫ్యూయల్ ఈ మూడు ఉండాలి. ఫారెస్టర్స్ దీన్నే ఫైర్ ట్రయాంగిల్ అంటారు. ఈ ఐటమ్స్ ఏ డైరెక్షన్లో ఎక్కువ ఉంటే ఫైర్ ఆ సైడ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఫైర్ని ఆపాలి అంటే ఈ 3 ఐటమ్స్లో ఏదో ఒక దాన్ని తీసేయడమో ఆర్ లిమిట్ చేయడమో చేయాలి. లైటింగ్ వల్ల కానీ, చిన్న మ్యాచ్స్టిక్ వల్ల కానీ, లేదా క్యాంప్ ఫైర్లో వేసే ఆంబర్ వల్ల కానీ ఏదో ఒక రీజన్ వల్ల నిప్పు పుట్టచ్చు. నేలలో ఉండే మాయిశ్చర్ కంటెంట్, గ్రాస్, డ్రై లీవ్స్ ఇలా వేటిలో ఒకటి ఈ చిన్న ఫైర్ని పట్టుకున్నా చాలు, ఇది స్లోగా స్ప్రెడ్ అవుతూ పెద్ద ఫైర్లా మారుతుంది. కానీ ఫైర్ని ఎక్కువగా స్ప్రెడ్ చేసేవి ఇవే. ఇప్పుడు ఆక్సిజన్ టాపిక్కి వస్తే మనకి తెలుసు ఎయిర్లో ఎలాగో 21% ఆక్సిజన్ ఉంటుంది అని. ఫైర్ అంటుకోవడానికి జస్ట్ 16% చాలు. అన్నీ కలిపి నేచర్లో ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్గా స్టార్ట్ అవుతాయి. మనం దీన్ని డిస్ట్రాయింగ్ ఫోర్స్గా చూస్తాం కానీ చాలా ఎకోసిస్టమ్స్ దీని మీద డిపెండ్ అవుతాయి. గ్రాస్ ల్యాండ్స్ మెయింటైన్ అవుతాయి. చిన్న చిన్న హర్బ్స్కి, గ్రాసెస్కి, అలానే చెట్లు అంతా ఆక్యుపై చేయకుండా హెల్ప్ చేస్తాయి. ఫారెస్ట్లో కొన్ని స్పీషీస్ అయితే ఈ ఫైర్స్ మీదే డిపెండ్ అవుతాయి. జాక్ పైన్ అనే చెట్టు అయితే ఇంటెన్స్ హీట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు తన కోన్స్ ఓపెన్ చేసి కొన్ని సీడ్స్ని మట్టిలోకి డ్రాప్ చేస్తుంది. వుడ్ చాలా మంచి ఫెర్టిలైజర్ అవ్వడం వల్ల చాలా ప్లాంట్స్ ఫ్లవరింగ్కి, ఫ్రూట్స్ గ్రోయింగ్కి హెల్ప్ అవుతాయి. సాయిల్ ప్రొవైడ్ చేసే కాల్షియం, పొటాషియం, మ్యాగ్నీషియం లాంటి అన్ని న్యూట్రియంట్స్ని వుడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అసిడిక్ సాయిల్స్లో పిహెచ్ని రైజ్ చేసి న్యూట్రలైజ్ అయ్యేలా చేసేది కూడా వుడ్డే. అయినా ఇవన్నీ మనకి నచ్చవు కదా, ఎందుకంటే ఇవి చేసే డిస్ట్రక్షన్ ఆ స్కేల్లో ఉంటాయి మరి. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వైల్డ్ ఫైర్స్ మొదలయ్యాయి మన మనుషుల వల్ల. ఆస్ట్రేలియాలోని నేషనల్ పార్క్ సర్వే ప్రకారం 90% ఆఫ్ ద వైల్డ్ ఫైర్స్ అన్ని మనుషుల వల్లనే స్టార్ట్ అవుతాయట. ఇల్లీగల్ ఆర్ రెక్లెస్ క్యాంప్ ఫైర్స్, సిగరెట్స్, పవర్ ఎక్విప్మెంట్లు వచ్చే స్పార్క్స్, ఊడిపోయిన పవర్ లైన్స్, ఇలా రీజన్ ఏదైనా కావచ్చు. మిగతావి 10% మోస్ట్లీ లైట్నింగ్ ఆర్ దగ్గరలో ఏదైనా వాల్కేనో ఉంటే దాని లావా వల్ల వస్తాయి. విన్స్ గురించి మాట్లాడితే ఇవి ఫైర్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవ్వడమే కాదు, ఈ ఫైర్స్ వాటి ఓన్ విన్ని క్రియేట్ చేసుకునేలా చేస్తాయి. హాట్ ఎయిర్ లైట్గా ఉండడంతో ఈజీగా పైకి వెళ్ళి ఫైర్ని ఇంకా
మాయిశ్చర్ ఏరియాస్లో స్ప్రెడ్ చేస్తుంది. దీనివల్ల ఫ్రెష్ ఎయిర్ ఖాళీ అయ్యి ఇంకొంచెం ఆక్సిజన్ ఫామ్ అవుతుంది. సన్లైట్, టెంపరేచర్ కూడా ఒక్కొక్కసారి వీటికి హెల్ప్ అవుతాయి. డే టైంలో ఎండకి భూమి వేడెక్కి హాట్ ఎయిర్ని స్ప్రెడ్ చేస్తుంది. అదే నైట్ టైంలో అయితే ఇది రివర్స్ అవుతుంది. గ్రౌండ్ కూల్ అయ్యి ఎయిర్ కరెంట్స్ కిందకి వస్తాయి. అందుకే డే టైంలో ఫైర్స్ ఎక్కువగా, నైట్ టైంలో తక్కువగా ఉంటాయి. హై హ్యూమిడిటీని మనం టాలరేట్ చేయలేము, కానీ ఇలాంటి ఫైర్స్ అప్పుడు హై హ్యూమిడిటీనే స్లో చేసి ఫైర్స్ని ఆపగలవు. నైట్ టైంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల ఫైర్స్ తగ్గుతాయి. ఇప్పుడు వాటర్ గురించి చెప్పాల్సి వస్తే, గ్రాస్ని వుడ్ని తడిపి వాటిని ఇనాక్టివ్ చేస్తుంది. ఎయిర్ని కింద పైన కూల్ చేసి ఆక్సిజన్ని పక్కకి నెడుతుంది. కాకపోతే ఫైర్ ఎక్కువగా ఉంటే వాటర్ ఈజీగా ఎవాపరేట్ అయిపోతాయి. అందుకనే ఫైర్ ఫైటర్స్ వాటర్కి ఒక లాంటి జెల్ని యాడ్ చేస్తారు. అది ఫ్యూయల్స్కి అంటుకొని వాటిని కూల్ చేస్తూ ఉంటాయి. ఈ మిక్సర్ని ఒక్కొక్కసారి ఫ్లైట్స్ నుండి, హెలికాప్టర్స్ నుండి డ్రాప్ చేస్తారు. కొన్ని కంపెనీస్ అయితే ఫెర్టిలైజర్స్లో కూడా కలిపి రెడ్ కలర్తో ఇండికేట్ చేస్తూ డ్రాప్ చేస్తారు. దానివల్ల పైలట్స్ ఏ ఏరియాని కవర్ చేశారో చూసుకుంటారు. ఇలా 20th century అంతా ఆస్ట్రేలియా అండ్ యుఎస్లో ఫైర్స్ ఆర్పడం వల్ల అక్కడ ఫారెస్ట్ అన్ని చిన్న చిన్న షర్బ్స్ అండ్ ట్రీస్తో నిండిపోయాయి. న్యాచురల్గా వచ్చే చిన్న చిన్న ఫైర్స్ అన్నీ కలిసి ఒక మెగా ఫైర్స్గా ఫామ్ అయ్యి ఇంకా ఎక్కువ డిస్ట్రక్షన్ చేశాయి. ఈసారి వచ్చిన ఆస్ట్రేలియా బుష్ ఫైర్కి కారణం కూడా ఇదే. ఆస్ట్రేలియా జియోఫిజికల్ యూనియన్ వాళ్ళ సర్వే ప్రకారం 1984 నుండి 2011 మధ్యలో 7 ఈస్టర్న్ స్టేట్స్లో పర్ ఇయర్కి యావరేజ్ కన్నా కూడా 7 ఫైర్స్ ఎక్కువ వస్తున్నాయట. ఎవ్రీ ఇయర్ కన్నా 36,000 hectares ల్యాండ్ కాలిపోతుందట. వీటన్నిటికీ తోడు క్లైమేట్ చేంజ్ కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది. ఈ క్లైమేట్ టెంపరేచర్ని పెంచుతుంది, కరువుల్ని తెస్తుంది. ఇవన్నీ కలిపి బార్క్ బీటిల్ లాంటి ఇన్సెక్ట్స్ ఆ ఏరియాలో సర్వైవ్ అవ్వలేక వేరే ఏరియాకి వలస వెళ్ళిపోతున్నాయి. యాజ్ ఎ రిజల్ట్ ఆ ఏరియాలో ట్రీస్ అన్నీ ఎండిపోతున్నాయి. ఇలా ఎండిపోయిన ట్రీస్ ఫైర్స్ని బాగా ఈజీగా క్యాచ్ చేస్తాయి. మనకి తెలిసి ఫైర్ అంటే డొమెస్టిక్ యూజ్లో మనకి డైలీ కనిపించే మ్యాచ్ స్టిక్స్ అనో ఆర్ లైటర్స్ అనో అని అనుకుంటాము. కానీ ఫైర్ని యుద్ధంలా చేసి ఆపాల్సి వస్తే ఎంత కష్టంగా ఉంటుందో మనం ఊహించలేము. అందుకే దీనికి స్పెషల్ ట్రైనింగ్ కావాలి. అలాంటి టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆప్షన్, కంట్రోల్ లైన్. వైల్డ్ ఫైర్ని సప్రెస్ చేయాలంటే ముందు అది ఎటు వెళ్తుంది, ఎలా వెళ్తుంది అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నాక ఒక లైన్స్ని క్రియేట్ చేస్తారు, అవే కంట్రోల్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రివర్ని ఫైర్ ఫైటర్స్ కంట్రోల్ లైన్స్గా తీసుకున్నారు అనుకోండి. బట్ దానికన్నా ముందు హర్రీగా స్క్రాచ్ లైన్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తారు. దానికి ఇంకొంచెం ముందు వెట్ లైన్ వేస్తారు. ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది. మనం న్యూస్లో ఎప్పుడు 100% కంటెయిన్డ్ ఫైర్ అని చూస్తూ ఉంటాం కదా, అది ఈ పెరిమీటరే అన్నమాట. కానీ టైం బాగోపోతే 100% కంటెయిన్ లైన్లోని కూడా దాటుకొని ఫైర్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వగలవు. సెకండ్ ఆప్షన్, బర్నింగ్ అవుట్. కంట్రోల్ లైన్స్ కోసం డిగ్ చేసి చిన్న ప్లాంట్స్ పెట్టి కంట్రోల్ లైన్ లోపల వైపుగా ఉన్న బుషెస్ని చిన్న టార్చ్తో తగల పెడతారు. దానే బర్నింగ్ అవుట్ అని అంటారు. ఇది కంట్రోల్ లైన్ దాటి ఫైర్ వెళ్లకుండా ఆపుతుంది. థర్డ్ వన్, బ్యాక్ బర్న్. బ్యాక్ బర్న్ కూడా బర్న్అవుట్కి సిమిలర్గానే ఉంటుంది, బట్ ఇంకొంచెం ఎఫిషియెంట్ అండ్ ఫాస్ట్ మెథడ్ అని అనొచ్చు. కంట్రోల్ లైన్ వేశాక మెయిన్ ఫైర్కి ఎదురుగా విత్ ఇన్ ద లైన్లో వీళ్ళు ఇంకొక ఫైర్ని స్టార్ట్ చేస్తారు. ఈ ఫైర్ మనకి థ్రెట్గా వస్తున్న వైల్డ్ ఫైర్కి ఎదురుగా వెళ్తుంది. అది ఎదురుగా వెళ్ళి మధ్యలో ఉన్న ఫ్యూయల్ని అంతా ఎగ్జాస్ట్ చేసి ఫైర్ని ఆపుతుంది. ఫోర్త్ వన్, ఫ్లాంకింగ్. ఫ్లాంకింగ్ అనేది ఇంకొంచెం డైరెక్ట్ అటాక్ అని చెప్పచ్చు. ఇందులో ఫైర్ ఫైటర్స్ వెనక నుంచి వెళ్తారు. ఆల్రెడీ కాలిపోయిన ప్లేస్ నుంచి స్టార్ట్ చేసి ఎడ్జ్ దాకా వెళ్ళి ఆ పెరిమీటర్ అంతా కూల్ చేస్తారు. ఫిఫ్త్ వన్, హాట్ స్పాటింగ్. హాట్ స్పాటింగ్ పేరుకు తగ్గట్టే ఫైర్లో మోస్ట్ యాక్టివ్ అండ్ డేంజరస్ పార్ట్ ఏంటో కనుక్కొని ఆ పోర్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తారు. ఫైర్ ఆపడానికి మోస్ట్ ఎఫిషియెంట్ మెథడ్ ఏదన్నా ఉంది అంటే అది హాట్ స్పాటింగ్. ఇందులో ఒకసారి మ్యాన్ పవర్ డైరెక్ట్గా దింపి బ్లో అయ్యే ఫైర్ స్పాట్స్ని లేదా హాటెస్ట్ స్పాట్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సిక్స్త్ వన్, నాక్ డౌన్. ఇందాక మనం చెప్పుకున్న హాట్ స్పాటింగ్ ఒకలా ఫైర్ అసెస్మెంట్ అనొచ్చు, బట్ రియల్ యాక్షన్ వచ్చేసి నాక్ డౌన్లో ఉంటుంది. ఏ స్పాట్ని అయితే ఇమీడియట్గా సప్రెస్ చేయాలో ఫైర్ ఫైటర్స్ కనుక్కోగానే ఆ పోర్షన్ని ఇమీడియట్గా కూల్ చేయడానికి ట్రై చేస్తారు. దానికోసం చెత్తని, వాటర్ని, ఫైర్ రిటార్డెంట్ని ఒక కాంబినేషన్లా కలిపి అప్లై చేస్తారు. సెవెంత్ది, కోల్డ్ ట్రైలింగ్. ఒకవైపు ఫైర్ని అటాక్ చేస్తున్నప్పుడు ఇంకోవైపు ఆల్రెడీ కాలిపోయిన గ్రౌండ్ నుంచి మళ్ళీ ఫైర్ రావచ్చు. అక్కడ హాఫ్ బర్న్ వుడ్ మళ్ళీ వెలగచ్చు. అలా జరగకుండా ఆ గ్రౌండ్ని కూల్ చేస్తారు. దాన్నే కోల్డ్ ట్రైలింగ్ అంటారు. ఎయిత్ వన్, ఏరియల్ అటాక్. దగ్గరలో ఏదైనా వాటర్ సోర్స్ ఉంటే ప్లేన్స్ లేదా హెలికాప్టర్ యూస్ చేసి బకెట్లలో లాగా పైనుంచి వాటర్ పోయడం, ఇదే ఏరియల్ అటాక్. ఒక్కొక్కసారి వాటర్లో ఒక ఫామ్ రిటార్డెంట్ కూడా కలిపి మిక్స్ చేసి చల్లుతారు. నైన్త్ వన్, ఫైర్ లైన్ ఎక్స్ప్లోజివ్స్. కంట్రోల్ లైన్ వేస్తున్నప్పుడు పడిపోయిన పెద్ద చెట్లు, డెన్స్ బుషెస్ ఉంటాయి, వాటిని ఎక్స్ప్లోజివ్స్తో బ్లో చేస్తారు. దానినే ఫైర్ లైన్ ఎక్స్ప్లోజివ్స్ అంటారు. ఫాస్ట్ మూవింగ్ ఫైర్స్లో ఇదే మెయిన్గా యూస్ చేస్తారు. దీనివల్ల టైం సేవ్ అయ్యి ప్రాపర్ యాక్షన్ తీసుకోగలరు. టెన్త్ వన్, మాపప్. కంట్రోల్ లైన్ గుండా వెళ్ళి క్లీనప్ చేయడమే మాపప్.
లైన్ చుట్టూతో ఏమైనా ఆంబర్స్ లేదా చిన్న చిన్న ఫైర్స్ ఏమన్నా ఉంటే వాటిని ఆర్పడమో, ఇంకా తెలియని ఫ్యూయల్స్ ఏమన్నా ఉంటే వాటిని తీసేయడమో లేక డిస్ట్రాయ్ చేయడమో చేయడమే మాపప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మేము చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ లోపల రావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.